హలో అండి, నమస్తే అందరికి. ఈరోజు మీతో ఒక 2 మినిట్స్ మాట్లాడాలని వచ్చాను. ఇప్పుడు ఒక కొత్త ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యిందండి. కరోనా వైరస్ అని అంటున్నాము, ఓకే ఫైన్. కరోనా వైరస్తో పాటు ఒక కొత్త ఇన్ఫెక్షన్, ఒక బ్లాక్ ఫంగస్ అనే ఒక ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యింది. దట్ ఈస్ కాల్డ్ మ్యూకోర్మైకోసిస్. ఓకే, ఈ ఇన్ఫెక్షన్, ఇది ఆపర్చునిటికల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అంటారనమాట దీన్ని. ఇది కొన్ని కొన్ని టైంలో మాత్రమే వచ్చేటువంటి ఫంగస్ అనమాట. ఇది దీనికి ఎక్కువగా ఐరన్ అనేది కావాలన్నమాట. దాని గ్రోత్ ఫ్యాక్టర్ వచ్చేసి ఐరన్ అనమాట. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ తొందరగా గ్రోత్ అవుతుంది ఇది. సో డిజీజ్ విత్ హయ్యర్ ఐరన్ లోడ్ ఉన్నది, ఇటువంటిది గ్రేటర్ రిస్క్. ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇది చాలా హై రిస్క్ లో ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ ఎలా కనుక్కోవాలంటే, ఫస్ట్ ఒక ఐ ఇన్ఫెక్షన్ తో స్టార్ట్ అవుతుందండి. ఐ స్వెల్లింగ్ వస్తుంది, ఫేస్ అంతా పెయిన్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వుడ్ బి విజన్ లాస్. విజన్ లాస్ అవుతుంది. ఆ విజన్ లాస్ అయిన తర్వాత మెల్లగా లేటర్ లాస్ట్ స్టేజెస్ ఏంటి అంటే బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ మే లీడ్ టు సమ్ సీరియస్ కండిషన్స్ ఆల్సో. అండ్ ఇది కాకుండా లంగ్ మ్యూకోర్మియోసిస్ కూడా అంటారు దీన్ని. లంగ్ లో కూడా కొంచెం ఇన్ఫెక్షన్ దీని వలన అవుతుందన్నమాట. అండ్ రేర్ గా కొన్ని ఒకసార్లు స్కిన్ పైన కూడా దీన్ని ఇన్ఫెక్షన్ చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ మధ్యన కరోనాలో యూజువలీ ఏంటంటే ఐరన్ లెవెల్స్ హై ఉంటాయి అన్నమాట. దీని వలనే కాబోలు ఈ ఇన్ఫెక్షన్స్ కొన్ని కరోనా పేషెంట్స్ లో మనం ఇప్పుడు చూస్తున్నాము. ఎందుకంటే ఈ పెయిన్ ఇన్ ది ఐ, స్వెల్లింగ్ ఇన్ ది ఫేస్, అండ్ నెక్స్ట్ అన్ట్రీటెడ్ అంటే ఇది తెలియకుండా మనం ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఇది ఏమవుతుంది అంటే, దిస్ మే లీడ్ టు బ్లైండ్నెస్ ఫాలోడ్ బై sometimes death also. So ఇటువంటి ఇన్ఫెక్షన్ ని మనం 100% డయాగ్నైజ్ చేయాలి. ఇది ఎలా ఉంటుంది అంటే, మనము ఈ బ్రెడ్ పైన ఫంగస్ వస్తుంది కదండి. చాలా రోజులు మనం బ్రెడ్ పెడితే దానిపైన ఫంగస్ వస్తుంది కదా, ఆ బ్లాక్ టైప్ లో ఉంటుంది. అందుకే దీన్ని బ్లాక్ ఫంగస్ అని కూడా అంటారు. యూజువలీ మనం అప్పుడప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఈ నోస్ పోర్షన్ లో ఎక్కడైనా కానీ మనకి కొంచెం అయినా బ్లాక్ అని మనం ఇట్లా పెట్టుకున్నప్పుడు ఫింగర్స్ ఇది కానీ ఏదైనా సంథింగ్ ఇఫ్ యూ ఫీల్ దట్ దర్ ఇస్ సమ్ బ్లాక్ గా వచ్చినప్పుడు దయచేసి దాన్ని ఇమ్మీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. దీనికి ట్రీట్మెంట్ ఉంది, అయితే కొంచెం స్లో ప్రాసెస్ లో ఉంటుంది. చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది ఇన్ఫెక్షన్. ప్రీవియస్లీ 1 or 2 కేసెస్ పర్ ఇయర్ వచ్చేవంట, ఇప్పటికీ ఆల్రెడీ 38 కేసెస్ వచ్చాయంట. సో దిస్ ఇస్ గ్రోయింగ్ డే బై డే. ఇది యూజువల్ ఇప్పుడు ఈ ప్రెసెంట్ పొజిషన్ లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో కరోనాలో ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, వాటర్ ఇన్ఫెక్షన్, పూర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ యూస్డ్ ఇన్ హ్యూమిడిఫైడ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఏదైతే మనం తీసుకుంటాం ఇప్పుడు కరోనా పేషెంట్స్ కి ఇస్తున్నారు కదా, ఆ ఆక్సిజన్ లో, హ్యూమిడిఫైడ్ ఆక్సిజన్ లో పూర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ వేసినందు వలన ఫంగస్ డెవలప్ అవుతుంది. ఈ ఫంగస్ చాలా డేంజరస్ అండి, ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళకి. సో దయచేసి చెప్తున్నాను, ఈ అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయండి. ఎవరికైనా ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అనిపిస్తే ఇమ్మీడియట్ గా డాక్టర్ కి చెప్పండి. ఐ ఇన్ఫెక్షన్ తో పాటు ఐ స్వెల్లింగ్ లేకపోతే పెయిన్ లో స్వెల్లింగ్ ఆర్ పెయిన్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ ప్లీజ్ రష్ టు ది డాక్టర్. సో ఈ వీడియోని అందరూ షేర్ చేసి చాలా మందికి ఈ విషయాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను.